అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏపీలో ఈరోజు అయితే అధినాయకులు అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇద్దరు కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా 94 సీట్లు టీడీపీకి ప్రకటిస్తే అలాగే జనసేనకి 5 సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే ఆందోళన నెలకొంటున్నాయి. అలాగే కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే పీగన్నవరంలో టీడీపీ నాయకులు అక్కడంతా కూడా అసంతృప్తితో, అలాగే జనసేన కూడా ఇరువురు కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మరొక నియోజకవర్గంలో జగ్గంపేటలో కూడా టీడీపీకి కేటాయించడంతో జనసేనకు సంబంధించిన అభ్యర్థి ఎవరైనా పాటించారు సూచనలు, దీనిపై కూడా ఆయన అంతా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా నియోజకవర్గంలో నేను జనసేన కోసం ఎంతో కృషి చేశాను, కానీ ఇప్పుడు టికెట్ టీడీపీకి వెళ్ళడంతో కొంత బాధాకరంగా ఉందంటూ ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాటించారు సూచనలుగా ఉన్నారు. ఆయన ప్రధానంగా ఆయన పాదయాత్రకు వెళ్తుంటే ఈరోజు పోలీసులు కూడా అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఈ వీరలంక పల్లి వద్ద అయితే ఆందోళన పరిస్థితి మొత్తం అంతా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం పాటించారు సూచనలుగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వాళ్ళంతా కూడా టికెట్లు దగ్గరుండి అధినాయకులు ప్రకటించడం జరిగింది, మీరు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు చెప్పండి? ఈ తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించడం, అందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సీటు కేటాయించి జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీనికి నేను జ్యోతుల నెహ్రూ గారికి మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ అనుకున్నట్టుగా నేను ఏ రకమైన అసంతృప్తిగా లేను. మా పార్టీ మీద కానీ, మా జనసేన పార్టీ మీద కానీ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ నేను ఏ రకమైన అసంతృప్తిగా నేను లేను. నేను తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు కూడా ఓటు చీలిపోకుండా ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేయండి అని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మరి మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దగ్గర నుంచి కూడా 4-5 మీడియా సమావేశం ద్వారా కూడా నేను తెలియజేయడం జరిగింది. ఒకటే ఆలోచన, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలవాలి, అందులో ఏ రకమైన సందేహం లేదు, నాకు ఏ రకమైన అసంతృప్తి లేదు. సీట్లు అనేది అందరూ ఆశిస్తారు, అందరికీ రావు, కానీ నేను దీంట్లో తప్పెవరిది లేదు. పవన్ కళ్యాణ్ గారు తప్పు ఏమాత్రం లేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు, తెలుగుదేశం పార్టీ తప్పు లేదు, జనసేన పార్టీ తప్పు లేదు, తప్పు పూర్తిగా నాదే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా గెలవాలంటే ఒక 100-150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఇంచుమించు 100,000 ఎకరాల భూస్వాములు, 1,00,000 రూపాయలు ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతేకాకుండా వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన కుటుంబాల్లోనే ఎమ్మెల్యేలు అవుతున్నారు తప్పించి, నాలాంటి సామాన్యుడు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా ఆశపడడం అనేది చాలా పొరపాటు. అందుకని నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పుని నేనే శిక్ష విధించుకుంటున్నాను, ఇక నేను శిక్ష విధించుకున్నాను, నా కడుపుకు శిక్ష వేసుకున్నాను. దీని ద్వారా ఏంటంటే నాలాంటి సామాన్యులు, నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవాళ్ళు రాబోయే రోజుల్లో కొన్ని తరాలు మా మరణం గుర్తుండాలి. కొన్ని తరాలు పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి 2019 మే 23 ఎన్నికలైన తర్వాత రోజు నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 84 గ్రామాలు, 120,000 కుటుంబాలు 8 సార్లు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరినే కూడా జనసేన పార్టీని గెలిపించండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. ప్రతి ఇంటికి జామ మొక్కలు పంచారు, 100,000 మొక్కలు జామ మొక్కలు, ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు పంచాము, ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కలు పంచాము, ప్రతి ఇంటికి ధాన్యం మొక్కలు పంచాము, కరోనా సమయంలో కిట్లు పంచాము, అదే రకంగా గాజు గ్లాసులు పంపిణీ చేసాం, ప్రజల సమస్యల కోసం ఎన్నో ఆమరణరహార దీక్షలు చేసి ప్రాణాలు సైతం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాం. తద్వారా నా భార్య మీద, నా మీద 12 పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి నిరాహార దీక్షలు, ప్రజా పోరాటాల్లోనే ఇన్ని చేసినా నాకు సీట్ లేదంటే అది నేను ఎవరిని నిందించట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పంటలేదు. ఎందుకంటే వ్యవస్థ అలాగైపోయింది, అక్కడ 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఉన్నవాడికి అవకాశం, లేకపోతే గెలవలేని పరిస్థితి. నేనేంటంటే మద్యం డబ్బు పంచకుండా నిజాయితీగా గెలవాలి, వ్యవస్థ మార్పుకి నేను ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంట్లోని ఒక అన్న తమ్ముడు బిడ్డలాగా ఉండాలని, ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా అని చెప్పేసి 808వ రోజు అండి మా ఇంటికి వెళ్ళి, నా భార్య నేను మా ఇంటికి వెళ్ళి 808 రోజుల నుంచి మా ఇంటికి వెళ్ళలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగి రాత్రి సమయంలో అదే గ్రామంలో ఉన్న దేవాలయంలో
రామాలయంలో కానీ చర్చిలో కానీ మసీదులో కానీ పల్లె నిద్ర చేస్తూ ఉన్నాం. ఇదే వీర్లంకపల్లి గ్రామంలో రామాలయంలో కూడా మరి నెల రోజుల క్రితం పల్లె నిద్ర చేస్తాం. ప్రతి గ్రామంలోని పల్లె నిద్ర అంటే ప్రజలకు చేరువ అవ్వాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి. ప్రజలకు దగ్గరగా ఉండడం వల్ల ప్రజల కష్టసుఖాలు మనకు తెలుస్తాయి. నాయకుడు అనేవాడు, ఒక ఎమ్మెల్యే అనేవాడు రాత్రి పగలు ప్రజల్లో ఉంటే ఒక వ్యవస్థ మారిపోతుంది అని నమ్మాను నేను. మద్యం డబ్బు పంచకుండా గెలవాలని నేను సర్పంచ్గా 18 సంవత్సరాలు చేశాను. 2001 నుంచి 2018 వరకు 3 దఫాలు 18 సంవత్సరాలు సర్పంచ్గా మద్యం డబ్బు పంచకుండా సర్పంచ్గా నేను గెలిచాను. 5 సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకున్నాను. 3 సార్లు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు ప్రధానమంత్రి గారి చేతుల మీద తీసుకున్నాను. నా గ్రామాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శంగా చేశాను. నా జగ్గంపేట నియోజకవర్గాన్ని కూడా ఒక ఆదర్శంగా చేయాలి. ఎమ్మెల్యే అంటే ఇలా చేయొచ్చా, ఒక నీతి నిజాయితీగా అవినీతి లేకుండా చేయొచ్చా అన్నది నిరూపించడం కోసం మేము 5 సంవత్సరాల నుంచి కూడా అన్నీ త్యాగం చేసి సుఖం త్యాగం చేసాం, డబ్బు త్యాగం చేసాం, సమయాన్ని త్యాగం చేసాం, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడ్డాం. టికెట్ కేటాయించేటప్పుడు మీకు ఎటువంటి సంప్రదింపులు చేయలేదంటారా మా అధినాయకుల వారు కూడా? ఏ రకమైన సంప్రదింపులు లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎవరికి సీట్ ఇచ్చినా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడం కోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఓట్లు చేయకూడదన్న ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఓటు చేయకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేసినా నేను గెలవగలను. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జ్యోతుల నెహ్రూ గారు ఓడిపోతారు. నేను గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ ఆయన ఓడిపోతారు. పొత్తు ధర్మాన్ని నేను తప్పు చేసినట్టు అవుతాను. అదే పొత్తు ధర్మంతో ఆయన గెలిచే వారు కూడా పోటీలో అందరూ కూడా కలిసి పని చేయాలని అన్నారు. అని మీరు కలిసి పని చేయకుండా ఈ విధంగా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది, ఎలా చూడాలి? ఈ నిరసన ఉద్దేశం ఏంటంటే నాలాంటి సామాన్యులు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలని ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుని సర్వనాశనం అయిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కనువిప్పు కలపడం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మాలాగే ఏ కుటుంబం కూడా బలవ్వకూడదన్న ఉద్దేశంతో ఈరోజు నేను అంతిమ ఆమర నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలి. నా ధర్మం ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, ఒక రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిగా నా ధర్మాన్ని నేను పాటిస్తా ఉన్నాను. అంటే అంతిమ దీక్ష అంటే ఏం చేయాలని నిర్ణయించుకున్నారు మీరు? ఇంక ఉదయం 11:30కి నాకు చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి జ్యోతుల నెహ్రూ గారికి ఇచ్చామని చెప్పన్నారు. ఆ క్షణం నుంచి కూడా ఆహారం ముట్టలేదు. నేను ఆహారం ముట్టకూడదు అంటే మా మరణం ఎంతోమంది ఆలోచింపజేసేలాగా ఉండాలి. సామాన్యులు, ఎంతోమంది డబ్బులు లేని వాళ్ళు, ఎంతోమంది, వ్యవస్థ మార్పు జరగాలి, సమాజం బాగుండాలి. విపరీతంగా ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. రాజకీయం వ్యాపారం కాదు, ఒక సేవ, రాజకీయ నాయకుడు సేవకుడుగా ఉండాలని చెప్పేసి నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఎంతోమంది బలైపోతున్నారు ఈ రాజకీయ వ్యవస్థలో. అటువంటి వాళ్ళు ఎవరు కూడా నాలాగే ఎవరు బయలవ్వకూడదని చెప్పేసి నేను ఈ మరణాన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత ఉధృతత రావడానికి కారణాలు పోలీసులు కూడా వచ్చారు, దీనిపై మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఇది నా ప్రాణం, నా శరీరం, నా ఇష్టం. నేను జగ్గంపేటలో, సోమరాయనపేటలో, కిల్లంపూడి మండలం సోమరాయనపేట గ్రామంలో ఈరోజు ఉదయాన్నే ఆరుంపావుకి మొదలుపెట్టాను. డోర్ టు డోర్ పాలెం గ్రామంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీని గెలిపించాలని ఆరుంపావుకి మొదలుపెట్టాం. రాత్రి అక్కడ పాలెం గ్రామంలో గౌరీదేవి అమ్మవారి సన్నిధిలో పల్లెనిద్ర చేశాం. రాత్రి ఉదయాన్నే 4:30 లేచి 5:30 రెడీ అయ్యి 6 గంటలో ఆరుంపావు నుంచి మేము డోర్ టు డోర్ కార్యక్రమం చేసుకున్నాం. పాలెం గ్రామం ముగించాం, తర్వాత సోమరాయనపేట గ్రామం ముగించాం. ముగించి మేము వచ్చేటప్పటికి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట నియోజకవర్గంలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తున్నామని, జ్యోతుల నెహ్రూ గారికి సీట్ ఇస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ క్షణమే నేను నిర్ణయించుకోవడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి. వారు జ్యోతుల నెహ్రూ గారు పెద్దవారు, నా తండ్రి సమానులు. వారు కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. నెల రోజుల క్రితం జరిగిన సమావేశంలో పొత్తు ధర్మంలో భాగంగా పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తికి సీట్ ఇస్తే జనసేన పార్టీ తరఫున నేను చెయ్యను చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారు చెప్పడం జరిగింది. నేను అవన్నీ కూడా వదిలేశాను. వారు అన్న మాటలు కూడా నేను పట్టించుకోవట్లేదు. నేను ధర్మం ప్రకారంగా, పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున జ్యోతుల నెహ్రూ గారికి సీట్ ఇచ్చారు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంగా ధర్మాన్ని నేను పాటిస్తూ ఉన్నాను, నిజాయితీగా ఉంటాను, నేను నీతిగా ఉంటాను. నేను కాబట్టి నేను పార్టీ పరంగా పొత్తు ధర్మాన్ని నేను గౌరవిస్తున్నాను. మరి నా ధర్మంగా,
ఒక సామాన్యుడిగా నాలాంటి సామాన్యులు బలవకుండా మరొక ధర్మాన్ని కూడా నేను నిర్వర్తిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి పోలీసు వారు మరి చాలా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది సార్, మీ దౌర్జన్యం వల్ల ఈ పెనుగులాట్లో ఎవరికైనా ప్రాణాపాయం జరుగుంటే ఏంటి పరిస్థితి సార్? మీరు ఆలోచించండి. పోలీసు వారు మేము ఏం చేసామండి, ట్రాఫిక్ ఆఫ్ చేసామా, ఆఫీసులు పదలు కొట్టామా, బస్సులు తగలబెట్టామా, ఏం చేసామని మీరు అంత దారుణమైన బీభత్సం సృష్టించడం జరిగిందని చెప్పేసి సందర్భంగా నేను పోలీసు వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మేము శాంతియుతంగా నేను అక్కడ సోమరాయనపేట నుంచి అచ్యుతాపురంలో ఉన్నటువంటి మరి దుర్గమ్మ దేవుని తల్లి అమ్మవారి గుడికి మేము పాదయాత్ర వెళ్తా ఉన్నాం. మా ఇలవేల్పు, నా భార్యకి నాకు ఇలవేల్పు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు 100 సార్లు అన్నం పెట్టుకుంటుంది అక్కడ అచ్యుతాపురంలో ఉన్న దుర్గమ్మ తల్లికి. ఆ ఫోటో సెల్ ఫోన్లో చూసుకునే మా ఇలవేల్పు, మా తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మనసును మార్చి జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలవడం కోసం నేను అక్కడ మొక్కు కోసం నేను వెళ్తా ఉన్నాను. మీరు పోలీసు వారు ఎందుకు మీరు ఆఫ్ చేసి నన్ను నిర్బంధిస్తా ఉన్నారని చెప్పి అక్కడే దీక్ష చేస్తాను, అక్కడే మేము ప్రాణాలు విదిలిస్తానని చెప్పేసి మీరు మాట్లాడడం ఎంతవరకు సంబంధించి ఉండాలి? నాకు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 84 గ్రామాల్లో కూడా నేను ఎన్నో గుడులు చూసాం, అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు. ఎందుకునో అక్కడ అచ్యుతాపురంలో ఉన్నటువంటి మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు నాకు ఎంతో ఇష్టమైంది. అక్కడ మర్రి చెట్టు కింద ఎంతో హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. మేము మా ప్రాణాలు అక్కడే అర్పించాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇది నేను ఏ పార్టీలను కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఇంకో పార్టీని కానీ ఎవరిని బ్లాక్మెయిల్ చేసి ఉద్దేశం కాదు, ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎవరు బలవకూడదన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ధర్మం ప్రకారంగా, పొత్తు ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుగా ఓటేస్తారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో సైకిల్ కొట్టేయండి, సైకిల్ కొట్టేయండి, సైకిల్ కొట్టేయండి, సైకిల్ కొట్టేయండి అని నేను చెప్తాను. నేను ధర్మం ప్రకారంగా నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఈరోజు టికెట్లు ప్రకటించిన కాడి నుంచి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పాదయాత్రగా రావడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సైకిల్కే ఓటు వేయాలన్నారు. పొత్తు ధర్మం ప్రకారంగా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులు అక్కడ టీడీపీకే అందరూ కూడా ఓటు వేయాలని నేను కూడా అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. మరో పక్కన మా కులవైలుపుగా ఉన్నటువంటి ఒక దేవత అచ్యుతాపురంలో ఉన్నటువంటి దుర్గమ్మ దేవి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మేము పూజలు చేసుకుంటాం. ఈ విధంగా పాదయాత్రకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము అక్కడే ఉండి దీక్ష చేసేందుకు కూడా పూనుకున్నామన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే సామాన్యుడికి రాజ్యాధికారం లేకుండా పోతుంది. ఒక సామాన్యుడు అసెంబ్లీలో స్నానం పెట్టకుండా ఈ విధమైనటువంటి చర్యలకైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ కూడా ఇది తీసుకున్న నిర్ణయానికి నేను వ్యతిరేకించడం లేదు, కానీ నా ఒక సామాన్యుడు ఈ విధంగా అయిపోతున్నారు దాని ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానంటూ ఇప్పుడు ఉన్నటువంటి వెళ్తున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉధృత వాతావరణం నెలకొందంటూ దీనిపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ పరిణామాలు చూసుకుంటే ఈ యొక్క ఈ జగ్గంపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రధానంగా పీగనవరం కావచ్చు, జగ్గంపేట కావచ్చు, ఈ యొక్క అసంతృప్తి జ్వాలలు అయితే రగులుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. జనసేన తెలుగుదేశం పార్టీ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే నేను జ్యోతుల నెహ్రూ గారికి శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పొత్తు ధర్మం ప్రకారంగా జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేసి ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలిపోనివ్వనని అన్నారో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా చీలిపోకుండా జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి లక్షలాది సుమారు 100,000 ఓట్ల మెజార్టీతో జ్యోతుల నెహ్రూ గారు గెలాలన్న సంకల్పంతో మరి అక్కడ స్వామరాయనపేటలో జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతుండగా మాకు ఈ వార్త తెలిసింది. నెహ్రూ గారికి ప్రకటించారని అక్కడి నుంచి స్వామరాయనపేట నుంచి మాకు ఇష్టదైవమైనటువంటి మరి అచ్యుతాపురం శ్రీ కనకదుర్గమ్మవారి గుడికి మొక్కు చెల్లించుకోవడానికి బయలుదేరడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలవాలని అమ్మవారిని మొక్కుకోవడానికి బయలుదేరడం జరిగింది. రెండవది పొత్తు ధర్మం ప్రకారంగా ఓట్లు చీలిపోకుండా నా ధర్మం ప్రకారంగా న్యాయంగా నీతిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ గెలవడానికి నా చివరి ఊపునున్నంత వరకు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఉదయాన్నే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రెండో ధర్మం మరి ఒక సామాన్య ఒక రైతు బిడ్డగా రెండో ధర్మాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళాలి, ఒక వ్యవస్థ మార్పు కోసం మరి శాసనసభలో అడుగుపెట్టి మరి కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థకి మార్పుకి ప్రయత్నం చేయడం అనేది తప్పుగా నేను భావించాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం తప్పు కాదు,
సామాన్యుడిగా పుట్టడం తప్పు కాదు. సామాన్యుడిగా పుట్టినవాడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అసెంబ్లీకి వెళ్ళాలని అత్యాసపడ్డం తప్పు. నేను ఆ రకంగా అత్యాసపడ్డాను. రబ్బరు చెప్పులు వేసుకునేవాడు అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను ఆశపడ్డాను. మరి అందుకు గాను మరి వాళ్ళ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతోమంది నాలాటి సామాన్యులు వ్యవస్థ మార్పు కోసం మరి వాళ్ళకున్న కష్టాలు ఎన్నో ఎదుర్కొని కుటుంబాలను రోడ్లు పడేలాగా పరిస్థితులు కూడా వచ్చి ఎంతోమంది వ్యవస్థ మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎంతోమంది చనిపోతున్న పరిస్థితులు కూడా మేము చూస్తాం చరిత్ర చూసుకుంటే. అటువంటి రబ్బర్ చెప్పులు వేసుకునే సామాన్యుడు ఎవరో కూడా అసెంబ్లీ గేటు తొక్కడానికి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆలోచన కూడా రాకుండా ఉండడం కోసం ఈరోజు ఉదయం నుంచి కూడా అంతిమ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం ద్వారా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా యొక్క నిరాహార దీక్ష ఏంటంటే ఏదో పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడానికో చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టడానికో పొత్తుని తప్పు పట్టడానికో కాదు. పొత్తుని స్వాగతిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా ఈ క్షణం నేను భావిస్తా ఉన్నాను. నేను జనసేన పార్టీ, నా పార్టీ జనసేన, నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నా ప్రాణం పవన్ కళ్యాణ్ గారిది. ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా నాలాంటి మంచి ఆశయాలు ఉన్న వాళ్ళు ఎవరో కూడా రాజకీయాల్లోకి సామాన్యులు రావడానికి ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా మా మరణం ద్వారా మరి నాలాంటి ఆశయాలు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కుటుంబాన్ని, భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వదిలేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నేపథ్యంలో మరి సుమారు 40 కిలోమీటర్లు నడిచి రావడం జరిగింది ఉదయం 12 గంటల నుంచి ఇప్పటి వరకు. మరి ఇక్కడికి గంటపల్లి వచ్చేటప్పటికి పోలీసు వారు 100 మంది పోలీసు వారు వచ్చి మమ్మల్ని అడ్డగించి దౌర్జన్యంగా మరి అందరినీ కూడా చాలా చేయడం, నన్ను కూడా చాలా దురుసుగా ప్రవర్తించి మీరు నడవడానికి వీలు లేదని చెప్పేసి నన్ను నిర్బంధించడం జరిగింది పోలీసు వారు. ఈ సందర్భంగా నేను పోలీసు వారిని ప్రశ్నిస్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నా హక్కు, నేను అమ్మవారు, దుర్గమ్మ అమ్మవారు అచ్యుతాపురంలో ఉన్నటువంటి దుర్గమ్మ అమ్మవారి సన్నిధికి చేరుకుని నేను పూజా కార్యక్రమం చేసుకోవడానికి వెళ్తా ఉంటే అడ్డుకోవడానికి మీకెక్కడ హక్కు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మేము ఏమన్నా ట్రాఫిక్ ఆఫ్ చేసామా? ఏమన్నా ఇబ్బంది పెట్టామా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.